భక్తులారా, ఇక సెలవిచ్చుకోండి మీ సమస్యలు. ఎవరి గున్న ఏనుగు? వణక్కం స్వామి. ఎన్నో ఎక్కం? ఎక్కం కాదు స్వామి, వణక్కం అంటే నమస్కారం. పిల్లాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి? అది కుదరదు నాయన. కుదరదునా ఎప్పుడు స్వామి? నా ప్రాబ్లంకు పరిష్కారం చెప్తారని చెన్నై నుండి వచ్చాను. నువ్వు చెన్నై నుంచి వచ్చినా మద్రాసు నుంచి వచ్చినా దారి ఖర్చులు బొక్క నాయన, అది తప్ప ఇంకేదైనా. నాకున్నది ఒక్క సమస్యే స్వామి. నీది పరిష్కారం లేని సమస్య నాయన. అప్పటి సున్నా ఎప్పుడు స్వామి? దయ్యాల్ని భూతాల్ని ఏనుగుల్ని పులుల్ని అదుపు చేయగలిగింది, పిల్లాన్ని అదుపు చేయలేమే స్వామి. అలా చేయగలిగితే నేనెందుకు సన్యాసిని అవుతానరా సన్యాసి? అంటే నాకంటే సీనియర్ ఎదవనమాట. రే, నన్నే ఎదవంటావురా బండ ఎదవా? నన్ను బంట ఎదవంటావా? స్వామి, బ్యాగులో నుంచి మిషన్ గన్ తీస్తున్నట్టున్నాడు. ఇక మీ పని చూస్తే. ఇప్పుడు అర్థమైందా ఈ ట్రంప్ థామస్ అంటే ఏంటో? తాత్పర్యం కూడా అయిందిరా నాయన. ఖబర్దార్ మిస్టర్ థామస్, జస్ట్ వెయిట్. ఏంటిది, ఏమైంది? మీరు ట్రంపెట్ ఇంత బాగా వాయిస్తారనుకోలేదు. ఈ సన్యాసికి విసురుతూ బ్రతకడం కంటే మీరు ట్రంపెట్ వాయిస్తూ ఉంటే వింటూ చావడం మంచిది. నేను మీతో వస్తాను. ఐ లవ్ యూ. ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది. కమ్ ఆన్ బేబీ, లెట్స్ ఎంజాయ్ ద లైఫ్ ఆఫ్ ద ట్రంపెట్. ట్రంపెట్ వాయించినందుకే ఇది ఆడితే వెళ్ళిపోయింది. ఇక తబలాలు ఫ్లూట్లు వాయించేవాళ్ళు వస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో. రే, ఇక మీదట ఎవరినైనా రానివ్వండి, కానీ మ్యూజిక్ వాళ్ళు మాత్రం లోపలికి రాని. ఈ ఫోటో ఆడది డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. సిక్స్ ప్యాక్. ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోజి పెట్టుకుని అందంగా నడుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు బాబు? ఇందాక చూసా. సిగ్గేస్తున్నా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మరదే, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ, ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణకింటిగా నుంచి. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలద్దా? కావాలి. అలాగైతే మాతో వచ్చేయాలండి. కూర్చో. వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటాను. కాళ్ళు కాళ్ళే కదా పదహేను. ఏం డాక్టర్ గారు, అలా ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు, నేను వెళ్ళిపోతాను. దానికి ఉడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు, అందరు కట్టగట్టుకొని వచ్చిండ్రు, ఏమైనా పని మీద వచ్చిండ్రా? అవునక్క, పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అన్ను చెప్పాలి, లోపల కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని డాక్టర్ గారు. రండి. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంది? ఏమి లేదు చెల్లెమ్మా, మేము అంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటుందని. గది కూడా నిజమే. అవునక్క, కూర్చోండి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో? తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు?
అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో మీ అభిమానం. రే అక్క, చాయల్ డాక్టర్ అన్న చెప్పి గట్లే. ఏదమ్మా నాలుగు చాలు పడరా. ఫిగర్ నువ్వు ఉండమ్మా, చెల్లి నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఒకసారి నీ చేత్తో ఏందో అనుకున్నా, మీ తాన చాలా చాలా ఉందిరో. ఏ కదే మామా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు, అక్కడ. ఎందుకల్లు చెప్పింది చెయ్యి. చెల్లి నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా, బోర్లించిన బుట్టి చెంపు మొహం. ఏం పర్లేదు, ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నెపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రి అంతా మేముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేశాం. ఒక ఏడదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అని మేము డిసైడ్ అయిపోయాం. చూసావక్కడు నీ దగ్గర ఉన్న అందరూ హ్యాపీగా సంసారం చేసుకుని ఉంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించారు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మగవాడు మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. ఎరువిళ్ళు వాళ్ళు పోతే పోయింది కాని ఈ బుడంకాయ సంగతి. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే, ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర వీళ్ళు వినాయక్ అంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను కొలుచుకుంటున్నానే. నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ను సూపర్ స్టార్ను అడగట్లేదు, చెంబుకున్నట్టు బుగ్గ మీద ఆ సొట్ట. నాకు 2 ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అంటే నేను కరెక్ట్? అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు, నీ ప్రార్థన అలకిచ్చా. నా గుండెల్లోనే కాదు, నా నెత్తి మీద పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా. ఏం చూసి ఊ అనాలి? నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా బావా. అయ్య బాబాయ్, ఏదో ఒకసారి గిల్లు. ఏంట్రా కళ్ళు దాగని కోతులు ఎగురుతున్నావు, బ్యాగ్లో గుచ్చుకుందా? బావా బుచ్చల్ లవ్ లో పడిపోయింది, ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ, అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు బాగా డీప్ గా? అంటే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? 3 రోజులు గ్యాప్ లేకుండా. హెల్మెట్ కావాలా? నో థాంక్స్. అయ్ బాబాయ్, సీరియసా? వాట్ నెసెస్ యు టాకింగ్? ఐ యామ్ వెరీ సీరియస్. అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా? స్వామీజీ డబ్బులు ఇచ్చా ఇచ్చా అర మనడా. ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. పదం పదం. ఇంతకీ ఆ ఫోన్ ఎవరింట్లో ఉందేంటో అడిగాదు ఈ పక్క. హలో, తెలిసిపోయింది. ఆ ఫోన్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. డెఫినెట్ గా డబల్ డెక్కర్ అని ఇంట్లో ఉంటది, ఎందుకంటే అడిగి ఫోన్ పిచ్చి కదా, కోట్లో పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే నువ్వు ఎదుకు పెట్టరా? అమ్మో, అసలు భార్య మంచోళ్ళు కాదు, జమా జట్టిలు. నేను ఎలాగైనా మడిచి మంచం కింద పెట్టేసుకుంటారు. బావా
మన టీంలో ఒక కండల కాంతారావు, ఒక జాకీ చాన్, ఒక బుద్ధిశాలి, ఒక బ్రూస్ లీ. ఎవరు ఎవరు నీ అబ్బను వేరా? ఈకాగారి కదరా, 15 ఓడిపోయాను. మామా, మనందరిలోకి వయసు అయినవి అందరికి తెలుసున్నవాడిని బాగా నాకు అర్థమైంది. నువ్వేం చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా చెప్తారా? హలో, ఇప్పుడు మనం జంపు, మీరు కూడా. లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నా? దయోజన శర్మ, ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఇందుకు ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటే అంకుల్ బాగు చేయమని పంపించారు. పైపేది ఇదిగో రా. ఇది తెంగర బుచ్చే, ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడిగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతల మెరిసిపోతున్నాయి, లక్ష పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుండు కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యలేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టుంది. దొంగ సచ్చినాడు. ఏం చేయమంటారా? అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చరిగితే నీకెందుకు, చెరగపోతే నీకెందుకు, నాకు చాలా పనులునే. ముందు నువ్వు బయటకు రారు. అంటే ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏమి లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడకుండా రావాలి కదా. అమ్మాయి అమ్మాయిని పెట్టుకోక పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్న కనెక్షన్. ఆయన ఎక్కడ తాగిపోతుంది? ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడిపోవడమే కదా. ఇప్పుడు అడుగుంచేందుకులే. నీ శవతి అది బయటకెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉండుంటుంది. అక్క ఏంట్రా తమ్ముడు? అక్క నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను రెండు కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజు నా సవితి పిడ విరగడైపోతుంది. సవితిని చంపేస్తుందా అక్క? ఏంట్రా, పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే, పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబో గాని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వింకేం భయపడకరా, చిరుకుపోయాను. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో, అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు. సరేనా, రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరిస్తా, నాలికి కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక. నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే, ఆ జయమాలిక్ గానీ కనపడ్డా అంటే లాగ్ ఊడిందాక తన్నుద్ది. నీ సైజ్ డ్రైయర్ లో ఉంటాయా? కుట్టించుకున్నాను. నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు, మీ అక్క నువ్వు గారు మర్డర్ చేసి పైగా రాంబో మీద పెట్టేస్తారా? అరిమితో నీకెందుకు? అయ్యో, ఎప్పుడు తగలంటావరా? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వచ్చారు? మా తమ్ముడు కొడితే మర్యాద దక్కదు, వీడి కొట్టడం కదే. మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందామని వచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తానుండు. తుడద్దే. ఏమైంది, గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నాయని.
నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్ కి రాకపోతావా, అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీ కోసం డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పిల్లల చేత ఎర కొట్టుడు పట్టించుకొచ్చాడు. తన్నులు తినదే కాకుండా లేని పరువు కూడా తీసి ఇలా ఉన్నాడు. అంతటితో ఆగిపోయా అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తగ్గించి మీ సెల్లు కోసం స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే ఆవిడ ఇళ్ళల్లో కట్ చేస్తానని చెప్పి జాబ్ చేసేసింది. అదే స్వర్ణక్కి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టినట్టు చుట్టి బొగ్గులో పెట్టి ఊజేస్తారా నాయన? యాదవ నాటకాలు వద్దు, రేపు నువ్వు స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా, గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా, అంబానీ వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తావు, చెడిపోయినా సరే కొత్త తీస్తావు. అక్క రాక, నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు నువ్వు కాదు, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయికునక్క నా దగ్గర వేస్తున్నావా? ఏ సాలు గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముచ్చాలకి లైనా? లేదా దమాజీ నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగడం కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒకరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరాణమైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా ముగ్గురు సచ్చినోడు నా సౌత్ని తీసుకుని సినిమాకి పోయాడే. బాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా, ఇక్కడ ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతరంలో పాత ఫోన్ కదరా, పనికొస్తలేదు యాన పడేసిండ్రు. అవునక్క, పోయి దేవుడు అనుకుని రాపో, దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు, ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోటార్ ఫోన్ ఇందులో లేదు. అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్నా సార్, మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? నెల రోజులు పోస్ట్‌పోన్ చేశారా? మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్, వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ లేడు సార్, సారీ పోయిబెడా. అందరికి సారీ, ఈ ఆఫర్ ఉన్న రోజు పోస్ట్‌పోన్ చేశారు. ఎవరు ఫోన్ లాళ్ళు? ఏడ్చినట్టుంది ఆఫర్. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. జై తుస్, జై బుస్, జై జై పుస్. స్వామి, స్వామి. శిష్య, గురుగారు ఆ తీర్థం నా గ్లాసులో పోయినాయనా? అలాగే గురుగారు. గురుగారు, ఇంతకాలంగా మీకు సేవ చేసుకుంటున్న ఈ తుస్సు బుస్సు పుస్సు తత్వం ఏమిటో మాకు బోధపడలేదు, అదేంటో చెప్పి మాకు జ్ఞానభిక్ష కల్పించండి స్వామి. చెప్పండి స్వామి. శిష్య, స్వామి ఆ సోడా కొట్టు. ఏమని సౌండ్ వచ్చింది? తుస్సుమని సౌండ్ వచ్చింది స్వామి. అది ఆ మందులో పోయి ఎలా పొంగింది? బుస్సుమని పొంగింది స్వామి. కుమారి, ఏంటి స్వామి? దాన్ని ఎలా అందుకోమా? అలాగే స్వామి. ఇప్పుడు ఎలా మాయమైంది? పుస్సున మాయమైంది స్వామి. గమనించారా? సోడా కొట్టినప్పుడు తుస్సుమంది, మందులో పొయ్యగానే బుస్సుమంది, ఇప్పుడు పుస్సున మాయమైంది. జీవితం కూడా ఇంతేనాయనా. అందుకే ఈ తుస్సు బుస్సు పుస్సు. జై తుస్సు, జై బుస్సు, జై జై పుస్సు.
నీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల, జరిగిన దానికి నన్ను చితకబాధ. అదింకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననీకి తీసుకురాలే, మా అక్క పానం బాగాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కాలాలు వస్తున్నాయి. అర్థమైంది, ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే, పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా. స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి, నీ రేంజ్ ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాను బిడ్డా, బొక్కలు తీసా బిడ్డా. చూడు చూడు, గాల్లో తేలినట్టుందే గుండె, తేలినట్టుందే తేనె, పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు, ఊగినట్టుందే దమ్ము, లాగినట్టుందే పుల్లు, బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లనే వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరింద్రు. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగలాడుతుండాలి, మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యుండ్రి. పోండ్రి. కప్లింగ్ అయిపోయింది. ఇంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే. థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోలి? సంకలో పంజాబీ. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. బాబు 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బాగుగడి చెప్పాలి స్వామి. ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళ ఇద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఇంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టి దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది, నేను తీసి అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా? నువ్వు చెప్పరా? నేను చెప్తాను. చెప్ జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణ సెల్ దగ్గర ఉంది, అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణ సెల్ దగ్గర పెట్టాను, అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కల్పన దగ్గర ఫోన్ ని మళ్ళీ స్వర్ణ అక్క దగ్గర చేర్చావు, అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణక్క దగ్గరే చేరింది స్వామి. ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా? వెళ్ళి ఎత్తుకున్నా పదా నూరా. మజ్జలీ ఏం చేస్తాడు బాబు? ఇచ్చేయండి ఈ టవర్ ఒప్పుకోడు వదిలిపెట్టాడు.
ఏంట్రా బాసుని నన్నే కొడతావా? కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్. బాస్ బతుకుంటే బీడీలు అమ్ముకొని బతుకొచ్చు బాస్. పద బాస్ పోదాం బాస్. వజ్రాలతోనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. మా తమ్ముడిని కాపాడారు అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ రుణం తీర్చుకోవాలంటే మా బాబుతో తాళి కట్టించుకోండి, మీ రుణం సరిపోతుంది. ఏమంటారు కాబోయ్ పేషెంట్ గారు? నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా. మా బావ కూడా ఓకే అనేసాడు. మనం కూడా జడ్జి దగ్గర జందారేనా? నేనేమన్నా కాదన్నానా? డాక్టర్ గారు హలో. ఒక గుడ్ న్యూస్. ఎవరికే? నాకే. మా ఆవిడ కళ్ళు తెరిచింది. ఏంటి స్వర్ణక్క, కన్ను మూయాల్సిన వయసులో కన్ను తెరిచిందా? మేమందరం వచ్చేస్తున్నాం. రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఓహో, చాలా గ్యాప్ వచ్చింది కదా. చాలండి, సోమసీన్ రెడ్డి నవేడేనా? పదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.